పెంటకోట షణ్ముఖ్ మాధవ్ ప్రస్తుతం జేఎన్టీయూ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఫైన్ ఆర్ట్స్ లో యానిమేషన్ కోర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. షణ్ముఖ్ మాధవ్ చిన్న వయసులోనే విశేషమైన ప్రతిభ కనబరిచి తను 10వ తరగతి చదివే వయసులోనే 9 నేషనల్ రికార్డ్ మరియు ఒక గౌరవ డాక్టరేట్ ను అందుకున్నాడు. షణ్ముఖ్ మాధవ్ తన 9వ ఏట విశాఖలో కైలాసగిరి రోప్వే వర్కింగ్ మోడల్ తన ఆలోచనతో తండ్రి సహకారంతో చేయటం మొదలుపెట్టిన నాటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ 5 నిమిషాల వ్యవధిలో ఏ ఆకృతిలో వినాయకుడి ప్రతిమనైనా తయారు చేయటం, కాఫీ పొడిని నోటితో ఊదుతూ రకరకాల చిత్రాలను వేయగలడు, ఇన్నోవేటివ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ చేయటం అంటే చిన్న పవర్ బ్యాంక్, అతి చిన్న బ్లూటూత్ వంటివి తయారు చేయటం, రోబోటిక్స్ పై మంచి అవగాహన, వాటిని ఉపయోగించే తీరును బాగా వంట పట్టించుకున్నాడు. షణ్ముఖ్ 2014లో 9వ తరగతి చదువుతున్న రోజులలోనే గ్రాఫిక్స్ సాయంతో ఒక యానిమేషన్ చిత్రాన్ని నిర్మించాడు. దాని పేరు స్పేర్ ఆన్ స్పారో, పిచ్చుకపై పదునైన ఆయుధం రేడియేషన్ అనే ఒక 4 నిమిషాల నిడివి కలిగిన లఘు చిత్రాన్ని తయారు చేశాడు. మానవుడు అవసరానికి మించి మితిమీరి వాడుతున్న సెల్ ఫోన్, వాటికి అనుసంధానమైన టవర్స్, వాటి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పిచ్చుకల జాతి అంతరించిపోతుంది. తరువాత తరానికి కేవలం పిచ్చుకు బొమ్మను తప్ప ఆ జీవిని చూపించటానికి ఉండవన్న విషయాన్ని ఎంతో మందిని ఆలోచింపచేసే ఒక మాటలు లేని యానిమేషన్ చిత్రాన్ని నిర్మించి నేషనల్ బాలభవన్ ద్వారా ఒక నేషనల్ రికార్డును, ఇండియన్ రికార్డ్ హోల్డర్స్ ఎట్ వరల్డ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ను, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక గౌరవ డాక్టరేట్ ను అందుకున్నాడు. ఈ మధ్య వచ్చిన రోబో 2.0 సినిమా షణ్ముఖ్ చేసిన చిత్రానికి దగ్గరగా ఉండటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇలా తన చిన్న వయసు నుంచే పలు సృజనాత్మక ప్రయోగాలు చేస్తూ ప్రస్తుతం జేఎన్టీయూలో యానిమేషన్ కోర్సులను చదువుతున్నాడు.